హలో అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి మరో నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. దీంట్లో టోటల్ వేకెన్సీ మనం దీంట్లో చూసుకుంటే 127 ఉండడం జరిగింది. అందరికీ మంచి అవకాశం ఉంది, ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో చిన్న ప్రాబ్లం ఉందండి, అది వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం వీడియో డీటెయిల్స్ మనం చూసుకుంటే, ఇది ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, ఇది ఒకటి మీరు ఫస్ట్ డే చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ మనం ఇప్పుడు చూసుకుంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పోస్టులు అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫార్మసిస్ట్ అండి, ఫైర్మ్యాన్, అదేవిధంగా పేస్ట్ కంట్రోలర్ వర్కర్ అండి, ఈ వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. దీంట్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫార్మసిస్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్తో పాటు మీరు ఫార్మసీ అనేది చేసి ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత ఫైర్మ్యాన్ అండి, ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫిజికల్ ఫిట్ అనేది మీరు ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హైట్ అనేది చూసుకుంటే 165 సెంటీమీటర్ ఉండాల్సి ఉంటుంది. ఎస్టీ వాళ్ళకం అనేది వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి, 162.5 సెంటీమీటర్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. చెస్ట్ విషయానికి వస్తే 81.5 సెంటీమీటర్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. వెయిట్ అనేది కంపల్సరీగా ఇక్కడ 50 కేజీస్ అనేది మీరు ఉండాలండి మినిమం. అయితే ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే 63.5 కేజీస్ ఉన్న ఒక వ్యక్తిని మీరు 96 సెకండ్లో 183 మీటర్స్ అనేది ఎత్తుకెళ్లాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2.7 మీటర్లు అనేది లాంగ్ జంప్ అనేది మీరు చేయగలగాలి. ఆ తర్వాత వర్టికల్ రూపింగ్ అనేది 3 మీటర్స్ అనేది మీరు చేయగలగాలని చెప్పడం జరిగిందండి. చూసుకుంటే పెస్ట్ కంట్రోలర్ అండి, అయితే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు మీ రీజనల్ లాంగ్వేజ్ లేదా హిందీలో మీకు ఇక్కడ రీడింగ్ అండ్ స్పీకింగ్ అనేది వచ్చి ఉండాలని చెప్పడం జరిగిందండి. ఇది చూసుకుంటే పోస్టులు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే, పోస్టులు అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఫార్మసిస్ట్లో ఒకటి ఉండడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ శాలరీని చూసుకుంటే 29,200 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ముంబైలో అనేది పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైర్మ్యాన్ అండి, టోటల్ అయితే టోటల్ వేకెన్సీ 120 ఉండడం జరిగింది, అందరికీ మంచి అవకాశం అండి. అయితే స్టార్టింగ్ ఇక్కడ శాలరీ చూసుకుంటే 19,900 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముంబై, గోవా, కార్వార్, అదేవిధంగా ఇక్కడ పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పేస్ట్ కంట్రోల్ వర్కర్ అండి, ఇక్కడ 6 వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. స్టార్టింగ్ 18,000 ఇవ్వడం జరుగుతుంది. ముంబై, గోవా, లోనావాలలో ఇక్కడ వేకెన్సీ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మీరు 56 ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఈ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే, ఇక్కడ డిఫెన్స్లో మీరు సర్వీసింగ్ చేస్తున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అనేది వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ పారా 4 అండ్ 5 అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే పారా 4 అండ్ 5లో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదండి. ఫోర్లో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ April 25 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5లో కూడా ఎలా అప్లై చేయాలో అని చెప్పడం జరిగిందండి. ఇవి మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. 4 అండ్ 5లో ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నారు కానీ ఏం లేదండి, ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్లో సర్వీసింగ్ చేస్తున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి, ఇక్కడ ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఆఫ్లైన్లో ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది, నేను కింద టెలిగ్రామ్ గ్రూప్లో ఆ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పగలరండి, నేను సపరేట్గా ఒక అప్లై వీడియో అనేది చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.